హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరి వాళ్ళని అని అన్నారు దమ్మా, నీ ఆట నీ ఆట వంటి మాడకారులు అని ఏముండేది అని అంటది. అయ్యో రాజునాభాయింది అమ్మా. ఏమిటమ్మా? ఏంది బిడ్డ, ఎందుకు ఎత్తారో? అయ్యోమ్మా, ఏడవపోతే నాకు మిగిలింది ఏముండదమ్మా. మర్చిపోయింది ఉంటే బిడ్డ, ఇక నీకు తెల్లారితే పొద్దు ఊకుతే నిన్ను అన్నోళ్ళు ఆది కత్తాను, నిన్ను మర్చిపోకుండా ఎడతాను వాళ్ళను. కానీ బిడ్డ, నువ్వు మాతో అత్తే, మరి అక్కడ ఊరటో ఉపోసపోద్ది. అలా బిడ్డ, మేము తీసుకపోతాం. కాకపోతే మీ మనసు ఇంత వీగుతే నీ ముందు ముందర పడుతుంది. నీకు కూలి వస్తుంది, ఆ కూలి పట్టుకొని బతుకుతుంది మాతో రా బిడ్డ. అమ్మా, నాకు అవ్వ నేర్పిన పనులు లేవు, అయ్య నేర్పిన బుద్ధులు లేవు. అమ్మా, ఆ చేనుకలు పెట్టిన నాకు తెలివ తల్లి. కాదే, పొల్ల కొత్త పొల్ల నాకు కలవరాదా? నీ సందు నా సందు వేసుకుంటా కలుతాను, కలుతాను మనం చెప్తాను, కలుతాను. ఒకసారి వస్తుందా పండి? రేవు రాదు రాదు. నీకు వచ్చింది ఒకసారి ఏడాది కింద నువ్వు నాకు నేర్పినట్ట, నీకు నేను నేర్పినట్ట. మాటకారులు అందరితో పని పోతే గునిపించి పెడతారు, పట్టంగానో బారడు పడతారు, ఇల్లంగా మూనిడే ఉంచుకుంటారు. ఇక పక్క పంటే ఏమైనా తిట్ట తాగుతారు, లజరాలు వేసుకురా. ఏందే నువ్వు పడినాడు బుర్తాడు బురద అంటే కొసాయి కర్రీ వల్ల సీగడ వరకు పుట్టే లొల్లే పెట్టుకుంటది. బాగా దీంతో పోతే నాకు అడగలందరూ విద్య సర్ది పెట్టుకుని రావే మా ఎంబలందరమ్మా. మీరన్న తినటప్పుడు మీ కళ్ళ కాడ కొంగు వరుసుకుంటా. మీరు 20 మంది 20 ఇంతలు పెడితే నాకు అన్నమైతాదంటారమ్మా. అన్న మళ్ళా
ఇదే నా చేను. ఇది కలవమంటే వాళ్ళు ఏమన్నారు కూళ్ళు రాంగా ఓన్లీ అప్పాలు వేసుకొని పోయి మంచినీళ్ళు తీసుకురా పో అన్నారట. ఆ తల్లిదూడు మంచినీళ్ళ బిందె పట్టుకొని మరి మంచినీళ్ళ వేయిందా అందరకం మునుగులు పట్టిల్లా ఆ బిడ్డ ఒడ్డు మీద నిలబడ్డది రజనీది. అప్పుడు అన్నారే ఓ బిడ్డ ఈ రెండు సార్లు నీయే అన్నారు గాని ఈ గడ్డి తీయాలే గా మొక్కలు తీయద్దు బిడ్డ అని అడవిల్లదు అని ఎవరు చెప్పిన వాళ్ళ ఇది లేరురా అది నీది నాయట్లు నీ నిలవాలి లేదా నాయట్లు నీ నిలబడ్డా నీదంటే నువ్వు నిలబడ్డావు ఇగో ఈ రెండు నీది పొల్ల కొత్త పొల్ల చెరువుడు బిక్క పోదాం అది చెరువు సాలు ఇక్కకపోతే పొల్ల బయట పడుతుంది ఇక పాటు మూడు పడదాం పాటు రాంగా ఇది గిన్నెపిండి నవ్వులుకుంటూ వచ్చింది ఇంత వారేసిన సాలవిన కాళ్ళు అయ్యా నీరు కొత్తగా వచ్చింది అవకలు సాలవిన కాళ్ళు వారేసి కూకుంటే సాలు ఉంటాయా నువ్వు అయితే గారు ఏడుదాట అనుకుంటా మరి ఆ పటేల్ అమ్మ ఆ బాయి గాడి పోయి బాయి నీళ్ళు ఎత్తుకొని ధనార్థం ధన అక్కడికి వచ్చింది అయ్యో అది అందరు నన్ను కనిపించింది.
అందర బాగానే కలుసుకుపోతాను గాని కలిసి కలవరాని ఆ పిల్ల రజనవ్వా చేను గుర్తు తెలియదు గడ్డి గుర్తు తెలియదు మరి ఆ గడ్డి విడిచిపెట్టి ఒక ఆడ మొరకలు విప్పుతాంది ఒక ఆడ మొరకలు విడిచిపెట్టి గడ్డి విప్పుతాంది ఆ పుల్ల దగ్గరికి వచ్చింది నేనెవరు రామన్నారా నీకు ఎట్లా బుద్ధి పీనిగలని అవ కడుపు కాలగైతే రెండు రూపాయలకు ఒక్క మొలక ఈ గడ్డి ఇడిచి పెడతీవి ఆ మొలకలు వీక్తి ఒక ఆడ మొలకలు ఇడిచి పెట్టి గడ్డి వీక్తివి నీవేమన్నవయ్యా మరి అగో
వద్దంటే వినకుండా నా తల్లిదండ్రి రాత్రులు నాకు పెళ్లి చేసిన లగ్గమొకటైంది నాగవెల్లి కాలేదు ఈ తల్లి అన్నది ఏమిటి పాపకారన బావి దొరుకుతలేదు బావిల పడి సాగు చెరువు దొరుకుతలేదు చెరువు పడి సాగు ఉన్నది చెట్టు దొరుకుతలేదా చెట్టు గురి పెట్టుకోనన్నదా లేకపోతే మూతడు మంద దొరుకుతలేదు మందన దాగి సాగు అన్నదమ్మా నీకు కూలి కట్టినందుకు నాకు చక్కటి మార్గం చెప్పినవవ్వా అందుకే అందనే ఇవాళ కనుక నీ పొంగ పొంగ ఇన్ని బాయిలు దొరకదు ఏదన్న బాయిల వాడి నా ప్రాణం తీసుకుంటాను అని లేక నీరు పెడతాం
ముందు ఊడి చల్లకుండా మమ్మల్ని బతుకువన్నావా. మరి భోగం భూపతి మరి ఒక్కరా ఇద్దరా ఐదుగురు బిడ్డలు ఆయనకు మరి అప్పటికిప్పటికి అంటారు మరి ఉళ్ళపు అంటే ఒక పాటలు పాడి మరి ఒక డాన్స్ చేస్తే ఆ బిడ్డలకు అదుగు అటువంటి అటువారి 10 రూపాయలు ఇచ్చే వాళ్ళ పుట్టగాసం వెళ్తాను. మరి అప్పుడు మాత్రం ఏంది డాడీ ఇక ఇక్కడ ఈ బిడ్డలను తయారు చేస్తాను తండ్రి. మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా? మరి అప్పుడు ఒక భార్య లేని వాడు కచ్చీరి వెళ్తాడు. ఎవరు మైపాల రాదు. ఏదైనా లోకానికి పట్టింపు.